నిర్మాణాన్ని మనం ఏమను పిలుస్తూ ఉంటామంటామా గ్లైకోకాలిక్స్ అని మనం పిలుస్తూ ఉంటాం ఈక నిర్మాణాలు వేటి ద్వారా ఏర్పడుతూ ఉంటాయంటే మ్యూకోపాలీసాకరైడ్స్ ఆలిగోసాకరైడ్స్ పరమాణువుల ద్వారా ఈక గ్లైకోకాలిక్స్ అనే నిర్మాణాలు ఏర్పడుతూ ఉంటాయంట ఇవి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తూ ఉంటాయంటే జీర్ణాశయానికి సంబంధించిన కణాల ద్వారా ఆ పేగు లోపలని ఎపిథీలియల్ సెల్స్ లో ఉండి ఆయక రెండు భాగాల్ని పేగు భాగాన్ని జీర్ణాశయ భాగాన్ని వేయం చేస్తూ ఉంటాయంటమా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయంట ఏంటి వాటి దాన్ని ఏమని పిలుస్తామంటే గ్లైకోకాలిక్స్ అని మనం పిలుస్తూ ఉంటాం ఓకే అండ్ సెకండ్ దాన్ని మనం చూసుకున్నట్లయితే సూక్ష్మ చూషకాలు మైక్రోవిల్లి స్ట్రక్చర్స్ అంటాం ఓకేనా ఇవి ప్లాస్మా త్వచం నుండి చిన్న చిన్న వేళ్ల వంటి నిర్మాణాలుగా ఏర్పడే నిర్మాణాలు అంట ఒక ప్రత్యేకమైన నిర్మాణాలు అన్ని కణాలలో ఇవి ఏర్పడవగానే కేవలం ఐక పేగి కుంచంలోని ఎపిథీలియల్ సెల్స్ లో ఏం జరుగుతూ ఉంటాయంటమా ఈ కణాలు అనే నిర్మాణాలు ఏర్పడుతూ ఉంటాయంట వేళ్ళ ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ గా మనం వీటిని చెప్పుకుంటూ ఉంటాం ఓకే ఒకే ఒక కణాన్ని మనం అబ్జర్వ్ చేస్తే దాంట్లో మినిమం ఈ మైక్రోవెల్ స్ట్రక్చర్స్ ఎంత వరకు ఉంటాయంట 3000 స్ట్రక్చర్స్ మనకి కనిపిస్తూ ఉంటాయండి ఓకేనా ఆ ఒక్కొక్క మైక్రోవెల్ మనం అబ్జర్వ్ చేస్తే 0.6 to 0.2 μ పొడవును కలిగి ఉంటాయి 0.1 μ వ్యాసాన్ని కలిగి ఉంటాయి ఓకేనా ఇవి వేటితో తయారు చేయబడి ఉంటాయి అంటే యాక్టిన్ మయోసిన్ తో ఈ యొక్క మైక్రోవిల్లియన్ స్ట్రక్చర్స్ తయారు చేయబడి ఉంటాయి ఇవి చేసే పని ఏంటి అంటే యొక్క శోషణ పరిధిని పెంచుతూ ఉంటాయంట అబ్జర్ప్షన్ ప్రాసెస్ ని ఎక్కువగా చేస్తూ అందుకని ఎక్కడ ఉంటాయంటే పేగు దగ్గర ఉంటాయి కాబట్టి ఆ యొక్క ఎపిథీలియల్ సెల్స్ లో ఉండి ఆ యొక్క శోషణ అబ్జర్ప్షన్ ప్రాసెస్ ని అధికం చేయడానికి దాని పరిధిని పెంచడానికి ఇక మైక్రోవెల్ స్ట్రక్చర్స్ అనే నిర్మాణాలు సహాయం చేస్తూ ఉన్నాయి ఓకే ఈ రెండింటితో పాటు మన ఎక్కడ ఉంటాయంటే కణముల సంధానముల యొక్క ఏర్పడిన ప్రత్యేక నిర్మాణం అంటే రెండు కణాల మధ్య ప్రాంతంలో వాటిని మనం ఏమని పిలుస్తామంటే జంక్షనల్ కాంప్లెక్సెస్ అని మనం పిలుస్తాం అంటే రెండు కణాలు ఏర్పడే మధ్య అంటే కణము కణము మధ్య కొన్ని ప్రదేశాలు ఉంటాయి ఆ ప్రదేశాల్లో కూడా ఒక ప్రత్యేకమైన నిర్మాణాలు ఏర్పడుతూ ఉంటాయంట వాటిని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే కొన్ని రకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఫస్ట్ది ఏంటంటే మాక్యూల్స్ అంటాం ఓకేనా మాక్యూల్స్ అంటే ఏంటంటే ఒక కణానికి ప్లాస్మా త్వచానికి మధ్య ప్రాంతంలో ఇక మధ్య ప్రాంతంలో ఒక చుక్క మాదిరి ఏర్పడే నిర్మాణాలని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే మాక్యూల్స్ అని మనం పిలుస్తూ ఉంటామంట ఓకేనా అండ్ రెండోది జున్యూల్స్ అంటాం జున్యూల్స్ అంటే ఏంటంటే ఒక కణానికి ఏర్పడే సంధి ప్రాంతంలో ఒక రిబ్బన్ లైక్ స్ట్రక్చర్ అనేది ఏర్పడుతూ ఉంటుందంట ఒక పొడవాటి ఒక పల్చని రిబ్బన్ మాదిరి నిర్మాణాలు ఏర్పడితే వాటిని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే జున్యూల్స్ అని మనం పిలుస్తూ ఉంటాం మూడోది ఏంటి అంటే ఆక్లిడెన్స్ అని మనం పిలుస్తూ ఉంటాం ఆక్లిడెన్స్ అంటే వెలుపల ప్రమాణ త్వచాలు ఒకదాంతో ఒకటి అంటే రెండు కణాల యొక్క వెలుపల ఈ ప్లాస్మా మెంబ్రేన్స్ ఒకదాంతో ఒకటి చాలా దగ్గరగా మెరుగు ఉంటే అటువంటి నిర్మాణాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే యాక్లిడెన్స్ అని మనం పిలుస్తూ ఉంటామంట ఓకే అండ్ అడ్హెరెన్స్ అంటే ఏంటి అంటే ఈ యొక్క చాలా దగ్గర ఉండే వెలుపల ప్రమాణ త్వచాలు ఏమైనా ప్రక్రియ జరిగి కణాలు రెండు సపరేట్ కొంచెం దూరం జరిగితే అటువంటి నిర్మాణాలని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా అడ్హెరెన్స్ అని మనం పిలుస్తూ ఉంటామంట మాక్యూల్స్ జన్యూల్స్ ఆక్లిడెన్స్ అండ్ అడ్హెరెన్స్ ఓకేనా మాక్యూల్స్ అంటే ఒక డాట్ మాదిరి ఉంటుంది జన్యూల్స్ అంటే ఒక రిబ్బన్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది అండ్ ఆక్లిడెన్స్ అంటే రెండు కూడా దగ్గరగా కలిసిపోవడం అడ్హెరెన్స్ అంటే ఏమవుతుందంటే దూరం జరగడాన్ని మనం అంటాం అండ్ దాంతోపాటు టైట్ జంక్షన్స్ ఇది కూడా టైట్ జంక్షన్ నథింగ్ బట్ ఆక్లూడెన్స్ ఓకేనా ఇవి కొన్ని రకాల కణాల దగ్గర మాత్రమే అంటే ఎక్కువగా ఎపిథీలియల్ సెల్స్ దగ్గర మాత్రమే ఈ కణాలు రెండు కూడా చాలా దగ్గరికి చాలా అంటే కనీస ప్లేస్ లేకుండా బాగా దగ్గరగా అతుక్కుని ఉంటాయంట అటువంటి జంక్షన్స్ ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే టైట్ జంక్షన్ అంతా ఏ కణాల్లో ఎక్కువగా ఇటువంటి కణాలు ఉంటాయి ప్లాస్మా ఇటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయంటే అండ్ మెదడుకు సంబంధించిన కణాల్లో అండ్ నర్వ్ నాడీ కణాల్లో ఇటువంటి స్ట్రక్చర్స్ మనం చూస్తూ ఉంటాం అండ్ లాస్ట్ కొంచెం నెక్స్ట్ వచ్చేసేటప్పటికి నెక్సస్ అంటే వదులు సందు